ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 డెడ్ బాడీస్ ఏవైతే రికవర్ చేశాము వాటికి సంబంధించి కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది. వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఎటువంటి సహకారం కావాలన్నా చేస్తున్నాము. సంబంధిత జిల్లా కలెక్టర్లతో టచ్లో ఉన్నాము. వారికి వారి ఇంటి వరకు కూడా అసిస్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. ఇదే కాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, సర్చ్ ఆపరేషన్స్, ఈ రెండు కూడా ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. డీప్ డ్రైవర్స్ కూడా మనకు నేవీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీమ్స్ ఇవన్నీ రావడం జరిగింది. ఇది కాకుండా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఫిషర్మెన్, అక్కడ లోకల్స్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశాం. అదేవిధంగా ఈ డ్రోన్స్ ఆపరేషన్ వారి ద్వారా కూడా డ్రోన్ నుంచి కూడా సర్చ్ ఆపరేషన్స్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది కాకుండా మనకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా నిన్న త్రూ అవుట్ నైట్ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఒకవేళ ఇన్ కేస్ మృతి చెందిన వారు ఏమైనా అక్కడ వస్తారు, లేకపోతే సర్వైవర్స్ ఏమైనా ఉంటుందని అక్కడ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫిషర్మెన్ పెట్టడం జరిగింది.